హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ నార్మల్ నీడిల్ నెంబర్ 11, 10mm కట్ బీడ్స్ తీసుకొని నేను ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. నీకు చుట్టూ హ్యాండ్స్కి బార్డర్ లాగా మొత్తం ఇదే విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత 3mm పర్ల్స్ని వీటి మధ్యలో 3-3 తీసుకోవాలి. 3mm పర్ల్స్ టూ సైడ్స్ ఈ విధంగా స్టిచ్ చేసాం కదా, మళ్ళీ టూ సైడ్స్ వదిలేసి మళ్ళీ ఇక్కడ 3 పర్ల్స్ ఈ విధంగా స్టిచ్ చేయాలి. మళ్ళీ సైడ్కి కూడా 3 3mm పర్ల్స్, మళ్ళీ గ్యాప్ ఇవ్వాలి, మళ్ళీ దానిపైన మళ్ళీ 3mm పర్ల్స్ 3-3 తీసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఒక్కొక్కటి ఆల్టర్నేటివ్గా లీవ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పర్ల్స్ స్టిచ్ చేసుకున్నాం కదా, మధ్యలో గ్యాప్ వదిలేసాం కదా, అక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి 1.5mm రౌండ్ వైట్ కలర్ కుందన్స్ని నేను స్టిక్ చేస్తున్నాను. ఇవి కూడా 3-3 కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. సైజు 1.5mm. మీరు ఇంకా అంటే మీ బార్డర్ లెంత్ పెద్దగా కావాలని అనుకుంటే ఇంకా పెద్దవి తీసుకోవచ్చు. నేను 3mm పర్ల్స్ తీసుకున్నాను, దానికి సరిపడా 1.5mm రౌండ్ కుందన్స్ని తీసుకున్నాను. ఈ విధంగా మనం గ్యాప్స్ వదిలిన ప్లేస్ అంతట్లో అంటే ఆల్టర్నేటివ్గా కుందన్స్ వస్తాయి, ఆల్టర్నేటివ్గా 3mm పర్ల్స్ వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఫ్యాబ్రిక్ గ్లూ పెడుతూ 1.5mm 3 వైట్ కలర్ కుందన్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ డ్రై అయిన తర్వాతే మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. వీలైతే బ్యాక్ సైడ్ ఐరన్ అంటే మొత్తం చేయకపోయినా అట్లీస్ట్ దగ్గరికి మనం హాట్ పెడితే అది హాట్ గ్లూగా మారిపోయి చాలా కాలం వరకు ఊడిపోకుండా ఉంటాయి. ఫైనల్గా ఈ విధంగా వచ్చేసింది. ఇదంతా బ్యాక్ నెక్, ఇదేమో హ్యాండ్స్ బార్డర్. అంటే సింపుల్ అండ్ క్లాసీగా కావాలనుకుంటే జస్ట్ బార్డర్తో ఆపేసాను, ఆల్ ఓవర్గా కావాలనుకుంటే అక్కడక్కడ వేసుకోవచ్చు. ఫైనల్ లుక్ చాలా చాలా గ్రాండ్గా ఉంది, చాలా క్లాసీ లుక్. నైట్ టైం వేసుకున్నామనుకోండి చాలా షైనీగా ఉంటుంది. సో ఫైనల్ బ్లౌజ్ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద నార్మల్ నీడిల్తో చాలా క్లాసీగా ఉండి అందమైన బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి.